మనం హైటెక్ లో ఉన్నాం ఇప్పుడు హైటెక్ లో ఫుడ్ అండ్ డైరీ ఎక్స్పో జరుగుతుంది ఈ ఎక్స్పోలో ఇక్కడ స్టాల్ కనబడుతుంది సాయి సహస్ర అగ్రో ఇంప్లెక్స్ అని ఏం సార్ సాయి సహస్ర అగ్రో జై సహస్ర అగ్రో ఇంప్లెక్స్ వీఆర్ ఇన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ లో ఉన్నాము చిల్లీ రెడ్ చిల్లీ ఎక్స్పోర్ట్ చేస్తాము ఇక్కడ నుంచి థాయిలాండ్ మలేషియా చైనా వియత్నాంకి లాస్ట్ ఇయరే డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టాము ప్రజెంట్ ఈ డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ కాన్సెప్ట్ బాగుంది ఇది సబ్స్టిట్యూట్ ఫర్ స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అన్నమాట ఇవి ఈ ఫ్రూట్స్ని ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్లో అందులో మాయిశ్చరైజర్ తీసేసి వాటర్ కంటెంట్ అంతా తీసేసి దాన్ని డీహైడ్రేట్ చేస్తామన్నమాట చేసి దాన్ని షెల్ఫ్ లైఫ్ 18 నెలల వరకు ఉంటుంది ఈ 18 నెలల్లో ఫ్రూట్లో ఏదైతే రా రియల్ ఫ్రూట్లో ఉన్న ప్రోడక్ట్లో ఉన్న మినరల్స్ కానీ విటమిన్స్ కానీ న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏమి పడవకుండా ఉంటాయి అన్నమాట ఈ మధ్యన ఆఫ్ సీజనల్ ఫ్రూట్స్ కానీ కొన్ని మ్యాంగో అనేవి కొన్ని ఐటమ్స్ అలాగే బ్లూబెర్రీస్ చెర్రీస్ ఇవన్నీ మనకి ఇక్కడ దొరకవు యాక్చువల్గా ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కువ పచ్చి రియల్ ఫ్రూట్ ఎక్కువ కాలం నిల్వ ఉండలేదు కాబట్టి దాన్ని డీహైడ్రేట్ చేసి అమ్మటం స్టార్ట్ చేశారు సర్ప్లస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ మధ్యన ఇండియాలో ఈ మధ్యన గ్రో అవుతుంది బిజినెస్ యాక్చువల్గా డ్రైడ్ ఆమ్లా ఇది సాల్ట్ ఆమ్లా ఇది ఆమ్లాన్ని ఏం చేస్తారంటే సాల్ట్ తో చేసి ప్రిజర్వేటివ్ పెడతారు చేసి పెడతారు అన్నమాట ఇవి ఎక్కువ డయాబెటీస్ వాళ్ళు షుగర్ తినలేని వాళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ ఆమ్లా చేస్తారు అన్నమాట సాల్ట్ ఈ ఆమ్లాలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా ఇలా చేసినంత మాత్రం ఏం పవర్ అయిపో అన్నమాట ఇందులోనే ఆమ్లాలోనే స్వీట్ ఆమ్లా అని వస్తుంది స్వీట్ తో ప్రాసెస్ చేస్తుంటారు ఇది స్వీట్ తో ప్రాసెస్ ఎవరైతే క్యాండీ టైప్ ఇది కూడా ఆమ్లాలో మంచి గుణాలు ఉన్నాయి అందరికి తెలిసింది యాక్చువల్గా అలాగే ప్రతి ప్రొడక్ట్ ఫ్రూట్ ప్రొడక్ట్ అన్నీ కూడా చేస్తారు ఇదేమో పప్పాయ పప్పాయ అనేది మనకి ఇండియాలో ఎక్కువ ఉంటుంది పంట యాక్చువల్గా బట్ పచ్చి పప్పాయ ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి ఇలా డీహైడ్రేట్ చేసిన తర్వాత కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి అలాగే మ్యాంగో మ్యాంగో వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సీజనల్ ఫ్రూట్ యాక్చువల్గా మిగతా టైంలో మ్యాంగో దొరకదు చాలా మందికి ఫ్రూట్ పల్పులో కింద వస్తున్నాయి ఇది ఒక కండిషన్ అనమాట యాక్చువల్గా మ్యాంగో జల్లీ తింటాం మ్యాంగో జల్లీ కింద మ్యాంగో స్లైసెస్ అని చెప్పి ఇవి 18 నెలలు షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అనమాట మ్యాంగో సీజన్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట అలాగే ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి స్ట్రాబెర్రీస్ ఇవి మనకు దొరకవు యాక్చువల్గా ఇవన్నీ కూడా డీహైడ్రేట్ చేసి రియల్ ఫ్రూట్ వచ్చిన తర్వాత కూడా డీహైడ్రేట్ ఫ్రూట్స్ గట్టిగానే వాడుతున్నారు యాక్చువల్గా అట్లాగే బ్లూబెర్రీస్ చెర్రీస్ స్ట్రాబెర్రీ ఉపయోగాలు ఏంటంటే ఫ్రూట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయండి యాక్చువల్గా ఫ్రూట్లు అంత హెల్త్ కన్సంప్షన్కి బ్రోచర్ చేసాం ఒకటి ఈ బ్రోచర్లో మనకి ఇందులో ఏమేమి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి దీనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి కూడా ఈ బ్రోచర్లో చేసి పెట్టాం మొత్తం అన్నీ కూడా ఇవన్నీ కూడా హెల్త్కి మంచివి యాక్చువల్గా ఒక డయాబెటీస్ ఒకటే వాడకూడదు స్వీట్ ఉంటుంది కాబట్టి అదర్ దాన్ పిల్లలకి కానీ వాళ్ళకి కానీ స్నాక్స్ కింద మధ్యన ఇవ్వటం కూడా బాగా అలవాటు చేశారు యాక్చువల్గా ఇది వచ్చి పంపర్ బనాస్కాయ అండి పాములో అంటారు యాక్చువల్గా పంపర్ బనాస్కాయ చాలా తక్కువ కన్జంప్షన్ మన దగ్గర యాక్చువల్గా దీన్ని పాములో అని చెప్పేసి ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం ఇవి కూడా ఈ స్లైసెస్ తింటే నైట్ విజన్ పెరుగుతుంది బాగా నైట్ విజన్ పెరుగుతుంది డైజెషన్ బాగుంటుంది అనమాట సో అలా ప్రతి ప్రోడక్ట్కి దే హ్యావ్ దేర్ ఓన్ ఇది పాములో గ్రీన్ కలర్ వస్తుంది అనమాట పాములో ఇది కూడా గ్రీన్ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇది ఇచ్చి జింజర్ అండి మీకు తెలంగాణలో అల్లం మురబ్బ అని అమ్ముతారు యాక్చువల్గా సో ఇది జింజర్ స్ట్రిప్స్ అనమాట యాక్చువల్గా ఇవి మార్నింగ్ తింటే డైజెషన్ బాగుతుంటుంది యాక్చువల్గా అల్లంలో మీకు చలగుండాలు మంచి గుండాలు చాలా ఉన్నాయి యాక్చువల్గా సో అలాగే ఆల్ ఇంపోర్టెడ్ ఫ్రూట్ అండి పీచ్ ఫ్రూట్ మనకు దొరకదు అక్కడ యాక్చువల్గా పీచ్ ఫ్రూట్ అనేది మనకు దొరకదు ఇది డ్రైడ్ ఫ్రూట్ కింద తీసుకొస్తున్నాం అనమాట యాక్చువల్గా పీచ్ ఇది 18 నెలల షెల్ఫ్ లైఫ్ ఉంటుంది యాక్చువల్గా సో అలాగే ఇవి జెల్లీస్ అంటే మనం మ్యాంగో జెల్లీ చేసినట్టే ఇవన్నీ ఫ్రూట్ తో చేసిన జెల్లీస్ అనమాట అన్ని ఫ్లేవర్స్ 9 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇప్పుడు స్ట్రాబెర్రీ చెర్రీ మ్యాంగో పైనాపిల్ పీచు ఆరెంజ్ చెర్రీ ఇలాగా 9 రకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి ఈ క్రాన్బెర్రీ ఇది బ్లూబెర్రీస్ సో బ్లూబెర్రీ తింటే ఎక్కువ జ్ఞాపక శక్తి అది బాగుంటుంది అనమాట యాక్చువల్గా ఇది బాగా చెప్తుంది రేటు కూడా ఎక్కువ క్రాన్బెర్రీస్ ఇవి అంతా కూడా కెనడా యుఎస్లో ప్రోడక్ట్ అనమాట యాక్చువల్గా ఇందులో సి విటమిన్ బాగుంటుంది యాక్చువల్గా హెల్త్కి మంచిది యాక్చువల్గా ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయరు న్యాచురల్ డ్రైడ్ అనమాట యాక్చువల్గా సో ఈ డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్ కాన్సెప్ట్ బాగా పెరిగింది మధ్యకాలంలో డ్రై ఫ్రూట్స్ ఇది ఆరెంజ్ స్లైసెస్ ఆరెంజ్ స్లైస్ మీకు తెలిసిందే సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ కరోనా టైంలో ఎక్కువ సి విటమిన్ నిమ్మకాయలు తినాలి నిమ్మకాయ రసం తాగాలి నిమ్మకాయ పచ్చడి వేసుకు తినాలన్నది ఇవన్నీ కూడా ఏంటంటే రెడీ టు ఈట్ అనమాట పచ్చి ప్రోడక్టే కాకుండా తీసుకుని డైరెక్ట్గా తినేయచ్చు స్నాక్స్ కింద కానీ అట్లా
ఇవి కాకుండా ఇవి యాక్చువల్గా ట్రయల్ మిక్స్ అని చెప్పి అన్ని డ్రైడ్ ఫ్రూట్స్ను నట్స్ బాదమ్స్ చీడ్స్ అన్ని కలిపేసి చేస్తారన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ తినేట కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తింటాం కానీ ఇట్లా చేస్తాం. అలాగే సీడ్స్ అన్నమాట అన్నీ కూడా అది టైప్. ఇది సీడ్స్ పంప్కిన్ సీడ్స్. సో ఇవి వచ్చేప్పటికీ మీకు సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా రెడీ టు ఈట్ అనమాట. ఇవి ఫ్రై చేసుకుని తింటాం కానీ లేకపోతే పచ్చివి తిన్నా కూడా ఏం కాదు, నానబెట్టుకు తింటారు యాక్చువల్గా. పైనాపిల్ని స్లైసెస్ కింద కట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇవి కూడా జస్ట్ లైక్ స్వీట్ సబ్స్టిట్యూట్ ఫర్ స్వీట్స్ అనమాట యాక్చువల్గా. ఇటువల్ల పైనాపిల్ ఇది డైజెషన్ ఉంటుంది బాగా యాక్చువల్గా. పైనాపిల్ ప్లస్ సి విటమిన్ ఉంటుంది ఇందులో, సి విటమిన్ ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది. సో అలాగా మా దగ్గర మొత్తం ఇవి వచ్చేటప్పటికి పిల్లలు యాక్చువల్గా చాక్లెట్స్ అంటే బాగా ఇష్టపడతారు. నట్స్ తినమన్నా కాజు తినమన్నా తింటలేదు అనమాట. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఇందులో బాదం పెడతారు, ఇన్సైడ్ బాదం పెడతారు, బాదం పెట్టి చుట్టూ చాక్లెట్ చేస్తారన్నమాట యాక్చువల్గా. సో పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, మనం పెట్టాలనుకున్న నట్స్ పెట్టగలుగుతాము, వాళ్ళు తినాలన్న చాక్లెట్ సాటిస్ఫై అవుతుంది. సేమ్ వే మీకు కాజు, ఇందులో కాజు వస్తుంది యాక్చువల్గా. ఈ కాజు లోపల కాజు ఉంటుంది, చుట్టూ చాక్లెట్ అనమాట. పిల్లలు ఈ మధ్యన ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఇవన్నీ కూడా మేము హోల్సేల్ ట్రేడ్ అని చేస్తాం అనమాట, ఇంపోర్ట్ చేసుకుంటాము, త్రూఅవుట్ ఇండియా సప్లై చేస్తాం.